ఇప్పుడు నిన్న పురంద్రేశ్వర గారు వెళ్ళారు అక్కడికి చాలా మంది నాయకులు కూడా వెళ్తున్నారు అంత మంది వెళ్తే అడ్డుకొని పోలీస్ వాళ్ళు నన్ను ఎందుకు అడ్డుకున్నారో నాకు తెలియదా ఇంత మంది నాయకులు ఉండగా నా మీద మాత్రం 27 కేసులు పెట్టి రౌడీ షీట్ పెట్టి నన్ను ఇప్పుడు మళ్ళీ 3 నెలలు జైల్లో పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నారో నా జనానికి అర్థం అవలేదు అనుకుంటున్నావా నేను అక్కడికి గోపాలపురం అంత ముందు గోపాలపురం వెళ్తే ఆ దళితుల్లో ఇడికి అభిమానం పెరిగిపోద్దేమో కాబట్టి అంటే రానుకండి అక్కడికని రావులపాలెం పోలీసు వాళ్ళకి చెప్పు ఇప్పుడు దొమ్మేరు వెళ్తే దొమ్మేరులో కుర్రాళ్ళందరూ ఈడి గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి అంటే ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళనివ్వకండి అని ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం నువ్వు అడ్డుకున్నంత మాత్రాన నా జాతికి తెలియదు అనుకున్నావు జరుగుతున్నది ఏంటో నువ్వు నన్ను ఎంత బాధపెడుతున్నావో నీ నుంచి తప్పించుకోవడానికి నేను కుటుంబంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో నా జాతి గమనించట్లేదు అనుకున్నావా నా అన్నదమ్ములు గమనించట్లేదు అనుకున్నావా తగిన శాస్తి చెప్తారు నీకు నీకు తగిన శాస్తి 2024 లో ఒకటి ఏంటండి టీవీ 9 లో కేసేశారు కదా ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఉమేష్ చంద్ర గారు నా గురించి ఒక పిటిషన్ వేశారు ఏమంటే ఈ కేసు తప్పుడుగా వేశారు వీళ్ళు వాళ్ళని ఒకసారి కోర్టుకు పిలిపించి అసలు ఎందుకు వేశారు ఏ కారణాలు దీన్ని సెక్షన్లు ఉన్నాయని మీరు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పాను పిటిషన్ వేస్తే జడ్జి గారు టేబుల్ మీదకి వచ్చిన తర్వాత జడ్జి గారు చూసి ఇంకా ఏం మాట్లాడకముందే హైకోర్టు ఏబీపీ పైకి లేచి నిలబడి రాజేష్ మీద 17 రన్నింగ్ కేసులు ఉన్నాయండి 17 కేసులు ఉన్నాయి అతని మీదని చెప్తున్నాడట ఏమన్యాయం చేశానయ్యా నేను ఆ 17 కేసులు 2021 నుంచి 23 దాకా జగనన్న పెట్టిన కేసులే కదా ఏ ఒక్కడన్నా ఎవడన్నా కొట్టానా ఎవడన్నా రేప్ చేశానా ఎవరన్నా హత్య చేశానా లేకపోతే ఎవడ ఆస్తున్నా లాక్కున్నానా నేను ఏం తప్పు చేయనని ప్రజలందరికీ తెలుసు కదా ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే మీరు భూతద్దాలు పెట్టి మీరు ఏకంగా దాన్ని ప్రెస్ మీట్లు పెట్టి మీరు చూపించేస్తారు కదా ఇప్పుడు వచ్చిన తప్పు ఒక్కటి కూడా మీరు బయట పెట్టలేకపోవడానికి కారణం నేను తప్పు చేయలేదనే విషయం ప్రజలందరికీ తెలుసు కదా తెలిసినప్పుడు హైకోర్టు ఏపీపీ లెగసి రాజేష్ మీద ఇన్ని కేసులు ఉన్నాయండి ఏంటి ఏం జరుగుతుంది అసలు పాపా రజనీకాంత్ అనేవాడు ఇంకొక రోజా గారు మరొక కొడాలి నాని ఇలాంటి వాళ్ళు అందరూ డిఫేమ్ అయిపోయిన వాళ్ళు రాజేష్ మహాసేన వల్ల నేలమట్టం అయిపోయిన వాళ్ళు అందరూ ఆ సజ్జలోడి దగ్గరికి పోవటం ఓరి పిల్ల సజ్జలు మమ్మల్ని ఏదైనా చేయరా పాప అంటే ఆ నిత్యత్వం ఈ నిత్యత్వం అంటే ఆ పిల్ల సజ్జలు గారు నా చిటికిన వేలు ఎత్తగలవరా నువ్వు ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము అక్రమంగా అరెస్ట్ చేస్తానంటాం కానీ లేకపోతే ఏం పెగ్గలరా మీరు మమ్మల్ని ఎంతోమంది నా జాతి బిడ్డలను చంపడమే కాకుండా నా జాతికున్న ఆ నిధులన్నీ కూడా మీ సొంత ఖర్చులకు వాడుకుని మాకు ఉపాధి లేకుండా చేసి మాకు అన్యాయం చేస్తుంటే నాకు కొడకలారా మిమ్మల్ని మీరు చూస్తూ మేము ఊరుకోలా లేకపోతే పాపం భయపడి ఇప్పుడు జడ్పీటీసీ గారు చేసినట్టు భజన మేము కూడా భజన చేసే టైప్ అనుకున్నారా నా ఫోన్ ఆన్లోనే ఉంది పోలీసు వాళ్ళు నేను ఎక్కడో తెలుసుకోండి 10 నిమిషాలు పనాళ్ళకి అందరూ అన్నారు ఫోన్ ఆఫ్ చేసేయండి ఫోన్ ఆఫ్ చేసేసి పలానా చోటుకు వచ్చి పలానా ఫ్లైట్ ఎక్కండి పలానా చోటుకు వెళ్ళి అని అక్కడ ఎన్నో చెప్పారు నా శ్రేయోభిలాషులు నేను ఒప్పుకోలేదు దానికి నేను ఫైట్ చేస్తాను నేను ఏపీలో ఉండి ఫైట్ చేస్తానా లేకపోతే పక్కన ఉన్న హైదరాబాద్లో ఉండి ఫైట్ చేస్తానా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను ఏపీలో జరిగే ప్రతి సంఘటన జగన్మోహన్ రెడ్డి వాటిని నా కళ్ళతో చూడాలని అనుకుంటున్నాను దేవుడు ఆయుషిస్తే అదేందా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి వల్ల తినటానికి తిండి వాళ్ళందరినీ ఆదరిస్తుంది హైదరాబాద్ ఆదరిస్తున్నారు తెలంగాణ జనం అలాగే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇలాంటి రక్షణ కరువై అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటే అలాంటి నాయకులకు కూడా ఆశ్రయం కల్పిస్తుంది హైదరాబాద్ తెలంగాణ అర్థమైందండి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది మన సోదరులు ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారు ఛానల్ ద్వారా మీరు కూడా తెలియజేయండి ఫైట్ మాత్రం ఆగదు నేను మాట్లాడేది జగన్ రెడ్డి మోసాలు నా జాతికి ఇంకా తెలియజేయాలి ఎందుకంటే ఇంకా 10 మంది ఇంకా వైసీపీలో ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి మనవాళ్ళు ప్రాణాలు తీసేసేది వైసీపీ వాళ్ళు ఆ ప్రాణాలకు వెలగట్టేది వైసీపీ మళ్ళీ భజన చేయించుకునేది మళ్ళీ వైసీపీ ఎక్కడన్నా ఉందా ఇంత దారుణం ఎవరైతే చంపుతున్నారో మళ్ళీ వాళ్ళని పొగడాల్సి రావటం మన జాతికి అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు ఎవరు కూడా దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయొద్దని అందరికీ నా మనవి చేస్తున్నానండి జగనన్న గారికి ఈ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఆవిడ అన్నారు రాజకీయం చేయొద్దు అని ఎవరు జడ్పీటీసీ గారు మా తెలుగుదేశం పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారంటే దానికి కారణం డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం దాకా ఇలాంటి దళితుల చావుల మీద ఆయన పోరాడాడు ఆయన మాట్లాడుతున్నాడనే ఇదేంటి మనమేమో దళితులు చంపుతుంటే ఇతను దళిత వ్యతిరేకంగా ముద్రేసాం ఇతనేమో దళితులకు అనుకూలంగా మాట్లాడటంతో చంద్రబాబు నాయుడు గారు మంచితనం దళితులందరికీ అర్థమైపోతుంది
దళిత సమస్యలన్నీ బయట చెప్పారు చంద్రబాబు గారు మాట్లాడారంటే దేశమంతా చూస్తది. దళిత సమస్యలు మీరు గమనించలేదో ఈనాళ్ళు మెయిన్ ఎడిషన్లో వచ్చేస్తున్నాయి దళిత సమస్యలు. దళితుల మీద జరిగిన దాడులు గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఎప్పుడు మాట్లాడినా ఎస్సీలకు సంబంధించి ప్రోగ్రాంలు చూడండి, ఎస్సీలకు సంబంధించి జరుగుతున్న దాడుల మీద దృష్టి పెట్టండి, ఎస్సీలకు అండగా నిలబడండి అని ప్రతిసారి ఆయన నోరిప్పాడంటే సరే దాంట్లో ఖచ్చితంగా ఈ మాటలు ఉన్నాయి. ఎంతో మార్పు వచ్చింది ఆ పార్టీలో. ఈ రోజున మేము ఆ పార్టీని ఓడించిన వాళ్ళు, టీడీపీని మేము ఓడిస్తే టీడీపీ రోజున జాతికి అండగా నిలబడి అసలు మాకు మన నెత్తి మీద నిప్పులు పోసింది. ఎక్కడో ఉంటుంది బైబిల్లో ఉంటుంది మాట, ఎవడైతే నీకు అపకారం చేస్తాడో అడిగి నువ్వు మంచి చేస్తే ఆ నెత్తి మీద నిప్పులు పోసినట్టేనండి. అలాగా తెలుగుదేశం పార్టీ మంచితనంతో మా పశ్చాత్తాపంతో చచ్చిపోలే చేసింది మమ్మల్ని. ఆ పార్టీని ఓడించడానికి ఆ పార్టీ దుర్మార్గులు కులాంకారులు మా జగనన్న వస్తే మమ్మల్ని మాకు ఉద్ధరించేస్తాడు, మాకు పొడిచేస్తాడు, మాకు ఇచ్చేస్తాడు, పీకేస్తాడని చెప్పి 2019 అతని కోసం తిరిగి ఈ పార్టీ ఓటమిగా పార్టీ గెలుపుకు సహకరించిన వాళ్ళని ఈడు లెగిసి కొట్టడం మొదలెట్టిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది ఎవరు మంచోళ్ళు ఎవరు ముంచేవాళ్ళు అనేది. రాజకీయం చేయడం కదమ్మా, తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడకుండా ఉండుంటే రాజేష్ మాసన్ అనే తెలుగుదేశం అధికార ప్రతినిధి దొమ్మేరు సంఘటన గురించి మీడియా ద్వారా మాట్లాడకుండా ఉండుంటే సూసైడ్ చేసుకున్నాడు మేమేం చేయం? సూసైడ్ చేసుకుంటే ఎవడన్నా కేసు కడతాడా? సూసైడ్ చేసుకుంటే ఎవడన్నా నష్టపరిహారం ఇస్తాడా? నోరు మూసి తీసుకెళ్ళి తగలట్టండి అని చెప్తారు, లేదా దగ్గరుండి వాళ్ళు తీసుకెళ్ళి కప్పెట్టింటారు. అయిపోయింది సినిమా.